కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి, ఎంపీ ఆదాల్ ప్రభాకర్ రెడ్డికి కనీ విని ఎరుగని రీతిలో ఆహ్వానం పలికిన మైపాడు యువ నాయకుడు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం మైపాడు గ్రామంలో స్థానిక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కోవూరు శాసనసభ్యులు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా ఆక్వా రైతులు, హ్యాచరీ యజమానులు, ఎంపీకి, ఎమ్మెల్యేలతో పాటు ఆక్వా రైతుల సంక్షేమ సంఘాధ్యక్షుడు దువ్వూరు రాధాకృష్ణారెడ్డిని ఘనంగా సన్మానించారు. అలాగే మత్స్యకారులు జ్ఞాపికలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ మావులూరు శ్రీనివాసులరెడ్డి, బీసీసీఎల్ కార్యదర్శి గొల్లపల్లి విజయ్ కుమార్ యాదవ్, బట్టేపాటి నరేంద్రరెడ్డి, పెనుబల్లి హనుమంతనాయుడు, ఎంఆర్ఓ పద్మజ, ఎంపీడీఓ పటాన్ రఫీఖాన్, సిఐ రామకృష్ణ, అధికారులు మరియు స్థానిక గ్రామ ప్రజలు పాల్గొన్నారు. పెళ్ళకూరు మండలంలో కలిసాం. ఆక్వా రైతులందరూ ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళని మనం ఆదుకోవాలి. పడ నుంచి ఇచ్చాపురం దాకా ఈ ఆక్వా రంగం అందరూ కూడా చేస్తున్నారు. వాళ్ళని మనం ఏదో ఒకటి చేయాలన్నానంటే దాని మీద ఒక రిపోర్ట్ అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు. మేమందరం కూడా కూర్చుని అధికారులతో మాట్లాడి ఆక్వా రైతులతో సంప్రదించి ఒక రిపోర్ట్ ఆయనకి ఇచ్చాం. ఆయన కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత గోదావరి జిల్లాల్లో ఆక్వా రైతులకు యూనిట్కు 150 రూపాయలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుని అధికారంలోకి రాగానే ప్రకటిస్తామని చెప్పి చేసినటువంటి 50 రూపాయలు. గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.